Hello friends, welcome to my channel. Iroju manamu dosa pindi tho uthappam ela prepare chesukovali chusedamandi. Ee consistency undali dosa pindi maniki. Indulo nenu already salt soda light ga add chesukunnanu. Ippudu indulaki oka onion nu alage capsicum alage tomato oka rendu pachimichi mukkalni ee vidhanga sanna sanna mukkalaga baaga cut chesukoni pakka nunchukovali. Alage ippudu chinnaga cut chesukunna kottamira remmalni kuda add chesesukundamu. Ippudu deenni ela prepare chesukovalo chusedamandi. Chaala tasty ga untundi. Ippudu stove meed pan pettukoni stove valigichukoni pan heat ekkin tarvata dosa pindini add chesesukundamu. Ikka nenu 1 and half garet varaku dosa pindini add chestunnanu. Dosani mari palchaga cheyakandi, mandangane undali. Dosa pindi consistency anedi kuda thickugane undali maniki, palchaga undakudadu. Idi kaasta heat ekkin tarvata dinlo munduga cut chesukunna onions alage munduga cut chesi pettukunna kottamira taragu alage indileki pachimichi mukkalu already cut chesukunnam kada aa pachimichi mukkalni kuda add chesesukunnamu. Ivi add chesin tarvata capsicum mukkalni kuda add chesesukovali. Meeku capsicum ishtam ledu anukunte carrot turumuni kuda add chesesukochu. కావాలంటే మీరు ప్లెయిన్ గా కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా వెజిటేబుల్స్ తో వేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తము యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లోపలంతా కూడా బాగా కుక్ అవనివ్వాలి. ఇలా అంతా యాడ్ చేసుకుని లైట్గా ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఎక్కువ ఏం ఆయిల్ అవసరం ఉండదు. లైట్గా యాడ్ చేసుకొని గరిట తీసుకొని గరిటతో ఇలా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి రెండో వైపుకు తిప్పినప్పుడు ఊడిపోకుండా ఉంటాయి. మనకి ఈ విధంగా బాగా కుక్ అవనివ్వాలండి. లోపలంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. మనం రోజు దోశలు తిని బోర్ కొట్టేసింటే ఇలా డిఫరెంట్గా టిఫిన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకుందాము. చూసారా పైన లోపలంతా కూడా బాగా కాలింది కదా. ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది. మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మీరు చేసేటట్లయితే ఒక్కటి తిన్నా కూడా చాలు, కడుపు ఫుల్ అయిపోయినట్లు అనిపిస్తుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీన్ని ఇప్పుడు సపరేట్ గిన్నెలోకి తీసేసుకుందాము. ఈ విధంగా సపరేట్ గిన్నెలోకి తీసుకొని వేడి వేడిగా మనము పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తిన్నట్లయితే చాలా బాగుంటుంది. ఉత్తుదే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి చట్నీతో లేదా పల్లీ చట్నీతో అయితే టేస్ట్ అద్దిరిపోతుంది. వేడి వేడిగా ఇలా బ్రేక్ఫాస్ట్కి ఒక ఊతప్పం తినేలినా కూడా మనకి కడుపు ఫుల్ అయిపోయినట్లు అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.